జిల్లా కలెక్టర్లకు సొంత ఎజెండా ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వ ఎజెండానే తమ ఎజెండాగా మార్చుకొని పనిచేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 5 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నందన గార్డెన్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్, హరితహారం పనులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిషన్ భగీరథ పనులు జూన్ 30లోగా పూర్తి చేయాలన్నారు. మిషన్ కాకతీయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నత్తనడకన సాగుతున్న పనులపై కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని సమీక్షా సమావేశాలు చేయకుండా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులు పరిశీలించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో కలిసి పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్లకు స్వంత ఎజెండా ఉండవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఎజెండానే కలెక్టర్ల ఎజెండాగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలే కలెక్టర్ల ప్రాధాన్యతలుగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పైననే ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రజలకు ఉపయోగపడే ఏ మంచి పని చేసినా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా సంతోషపడతాం. మొదటిసారి కలెక్టర్లుగా పనిచేసేవారు మీరు పనిచేస్తున్న మొదటి స్థానంలోనే మంచి పేరు తెచ్చుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. మీరు మీ ఇన్నోవేషన్స్ మీ ఇనిషియేటివ్స్తో కానీ మీ యొక్క పనితీరుతో కానీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం, ప్రజల ప్రేమను గెలుపొందే ప్రయత్నం, ప్రజాప్రతినిధుల యొక్క సహకారాన్ని తీసుకునే ఒక మంచి వాతావరణాన్ని కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే మీరు మీకు సర్వత్రా సహకారం లభిస్తుంది. అన్ని వైపుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తాయి. నెక్స్ట్ పోస్టింగ్ కావాలి అంటే డిమాండ్ కూడా పెరుగుతుంది.